యోగ సాధన. ఆత్మసాక్షాత్కారం పొందడం ద్వారా మానవ జన్మ యొక్క పరిపూర్ణ లక్ష్యమైన మోక్షం సాధ్యమవుతుంది. అయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి యోగం కూడా ఒక సాధనం. యోగశాస్త్రం ఇలా చెబుతుంది, అద తత్వ దర్శనోపాయో యోగ. ఆత్మసాక్షాత్కారానికి ఉపాయం యోగం. యోగశాస్త్రంలో సూచించినట్లుగా యమ నియమాదులను ఆచరిస్తే వైరాగ్యం, ఏకనిష్టమైన మనస్సు లభిస్తాయి. ఆ రెండు ముముక్షువునకు అత్యంత అవసరమైనవి. ప్రాపంచిక విషయాల్లో నిమగ్నమయ్యున్న మనస్సు జీవితంలో ఏకైక లక్ష్యాన్ని చేరుకోలేదు. సత్యాన్ని సాక్షాత్కరింపచేసుకోవటము కష్టమే. అందువలన మనస్సు యొక్క ఏకాగ్రతకు ప్రతి వ్యక్తి కూడా యోగ సాధన చేయక తప్పదు. మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి చెప్పారు. నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దాన్ని వశపరుచుకోవడం మిక్కిలి కష్టమే. కాని అభ్యాస వైరాగ్యాల ద్వారా చంచలమైన మనస్సును అదుపులోకి తెచ్చుకోవచ్చును. యోగాభ్యాసాన్ని నిష్ఠతో దశలవారీగా చెయ్యాలి, అప్పుడే దాని ప్రయోజనం లభిస్తుంది. శంకర భగవత్పాదులు గొప్ప జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప యోగి కూడాను. వారి జీవితంలో యోగం ద్వారా అనేక మహత్యాలు చేసి ప్రపంచానికి చూపించారు. అలాగే సదాశివ బ్రహ్మేంద్రులు మొదలైన వారు విశేషంగా యోగ సాధన చేసి ప్రఖ్యాతిని పొందారు. ముముక్షువులు యోగ సాధన ద్వారా శ్రేయస్సును కూడా సాధించవచ్చు.